చెడు సాహిత్యం నిన్ను ఎలుబడి చేస్తుందా? కొంతమంది చెడ్డ పుస్తకాలు చదవడానికి అలవాటు పడతారు. ఇప్పుడు పుస్తకాలు పఠనం మరి ఎంత ఎక్కువగా చేస్తారో నాకే తెలియదు, కానీ అన్నీ ఎందులోకి వచ్చేసినాయి, ఫోన్లోకి వచ్చేసినాయి. అశ్లీలమైన రచనలు, కొంతమంది అదే ఇంక అదే ఫోకస్ వాళ్ళు. ఒక మనిషి యొక్క మనసును కల్మషం చేసేయాలని, కలుషితం చేసేయాలని రాస్తారు రాతలన్నీ కూడా. పేపర్లో కూడా వేయకూడని దృశ్యాలు, భయంకరమైన అశ్లీలమైన దృశ్యాలు వేసి మొన్న పేపర్ అలా తిరగేస్తా ఉంటే ఒక టైటిల్ చూసి చాలా నవ్వుకున్నాను కాసేపు. కుర్రకారును మత్తెక్కిస్తున్న హీరోయిన్ అని ఉంది దాని మీద. అమ్మగారు కుర్రకారుని ఏం చేస్తుందట? మత్తెక్కిచ్చేస్తుందట. నువ్వు ఎక్కిపోయేవే మత్తు, అందరూ ఎక్కేస్తారని ఎందుకంటావు? చాలామంది ఎక్కరు, అలాంటివి చూసి మత్తెక్కిపోయేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నీకుందేమో అలాంటి అలవాటు, అందరూ బట్టి కుర్రకారును మత్తెక్కిచ్చేస్తున్న హీరోయిన్ ఏంటి? మొత్తం అందరూ మత్తెక్కిపోతున్నారా? నీకదే తెలిసింది, నువ్వు మత్తెక్కిపోయి అందరినీ మత్తెక్కిపోతాండి. అలా నియంత్రణలో ఉన్న దేవుని బిడలున్నారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఒకసారి ఎయిర్పోర్ట్లో లగేజ్ పిక్ చేసుకుంటే ఒక హీరోయిన్ నా పక్కన, ఆమె హీరోయిన్ నా తర్వాత తెలిసింది నాకు, నా పక్కనే నిలబడింది. దగ్గరికి వచ్చి, మీరు వెసిలి గారు కదండి అంది. అవునండి అన్నాను. మీకు ఎలా తెలుసు అంటే అప్పుడప్పుడు మీ వీడియోస్ చూస్తూ ఉంటానని. నేను అడిగాను, మీరు ఎవరండి అన్నాను. ఆమె 2 నిమిషాలు, ఆమె చాలా మత్తెక్కిపోయింది, ఆమె చాలా ఇబ్బంది పడిపోయింది. నేను తెలియని వాళ్ళు కూడా ఉన్నారా ప్రపంచం అనుకుందేమో. మీరు ఎవరండి అనేసరికి నేను వెంటనే ఆమెను చూడగానే, వా హీరోయిన్ గారు, అబ్బో మీరు ఎంత అద్భుతం అండి, ఫోటో అండి, సెల్ఫీ అండి అని మీద పడిపోతాను అనుకుంది. తెలీదమ్మా మీరు ఎవరో, మీ పేరు చెప్పండి అన్న. చాలా ఇబ్బంది పడిపోయింది. ఎందుకు మాట చెబుతున్నానంటే, ఎవరి ద్వారా నియంత్రించబడుతున్నాం, ఎవరి ద్వారా నీ జీవితంలో నియంత్రణ ఉంది ఒకసారి ఆలోచించే. ఎంతవరకు షాలీషా దేశంలో తిరిగేవేమో, అంటే వేరు ప్రభువుల రీజియన్లో నువ్వు బ్రతికేవేమో. ప్రభువుగాక మరొక ప్రభువుల్ని నీ జీవితంలో పెట్టుకుని ఆ ప్రాంతాలను సంచరిస్తున్నావేమో. సౌలుకు మరియు తన పనివానికి కోల్పోయిన గార్ధబొమ్మలు దొరకల, ఎప్పుడు కూడా నీకు దొరకవు. ఆధ్యాత్మిక విలువలు, ఆధ్యాత్మిక లక్షణాలు, దైవికమైన విలువలు ఎప్పుడూ కూడా వేరు ప్రభువుల దగ్గర నువ్వు పొందలేవు. నిజమైన ఆశలోశిస్తులైన ప్రభువు నా యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడే శాంతి, సమాధానం, ఆశీర్వాదం, ఆత్మరక్షణ, నిత్య జీవం ఒక మనిషికి లభిస్తుందని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా.